విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వైసీపీలో మొదటి నుంచి కూడా ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన రోజాకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యూన్సీలోనే అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక రకాల చిక్కుల్లో ఆమె ఉన్నారు. ఆమె ప్రత్యర్థులు అనండి, లేదంటే సొంత పార్టీలోనే ఆమె పట్ల అసంతృప్తి ఉన్నవాళ్ళు అనండి, అటువంటి సెక్షన్స్ అన్నీ కూడా రోజా చుట్టూ వాళ్ళు ఏమంటాం అంటే రోజా చుట్టూ ఈ అసంతృప్తి వాదులనండి, వ్యతిరేకులనండి, వీళ్ళంతా మోహరించిన కారణంగా, అటువంటి బలగాలు మోహరించిన కారణంగా ఆమె గెలిచే అవకాశం ఉందా లేదా అనే దానిపైన ఇప్పుడు వైసీపీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వైసీపీ స్టడీ చేస్తుంది. వైసీపీ కొన్ని సర్వేల ద్వారా వైసీపీకి అందిన సమాచారం ఏంటంటే, ఈసారి ఫైర్ బ్రాండ్ మంత్రి రోజాకు కనుక టికెట్ ఇస్తే ఆమె గెలిచే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నట్టుగా వాళ్ళు ఈ సర్వేలకు సంబంధించిన నివేదికలు తెలియజేశాయి. ప్రధానంగా ఇక్కడ ఉన్న ఒక ఇష్యూ ఏంటంటే, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి, అట్లాగే ఆ నగరి కాన్స్టిట్యూన్సీలోని ఇప్పుడు మంత్రి రోజాకు మధ్య పొసగకపోవడం కానీ ఇతరత్ర ఇష్యూస్ చాలా ఉన్నాయి. పార్టీలో ఇంటర్నల్గా ఆమె ఎమ్మెల్యే అయినప్పుడు కానీ, ఎమ్మెల్యే ఆ తర్వాత మంత్రి అయిన తర్వాత కానీ చూస్తే ఆమె రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారని తెలుస్తుంది. విత్ ఇన్ ద పార్టీ అంటే హైకమాండ్ దగ్గర సమస్య లేదు ఆమెకు. ఆమెకున్న సమస్య ఏంటంటే ఆమె ఎక్కడి నుంచి అయితే రిప్రెండ్ చేస్తున్నారో ఆ కాన్స్టిట్యూన్సీలో ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల ఆమెను మరి వేరే కాన్స్టిట్యూన్సీకి మార్చడమా, లేకపోతే మొత్తంగానే టికెట్టు నిరాకరించి ఆమెకు మరి స్టార్ క్యాంపెయినర్ లాంటి ఒక పొజిషన్ ఇచ్చి పార్టీ తరఫున ప్రచారానికి ఆమెను ఉపయోగించుకోవాలని చూస్తున్నారా అనే దానిపైన కూడా ఇప్పుడు రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ కథనాల్లో అంటే పూర్తిగా వాటి అసత్యాలను కొట్టివేయడానికి లేదు. ఎక్కడో చోట దీంట్లో ఒక పునాది ఉంది, ఎక్కడో చోట పునాదిరాయి ఉంది దీంట్లో, లేకపోతే ఇటువంటి కథనాలు రావు. ఎందుకంటే ఆమె ఒకటి ఫైర్ బ్రాండ్ మహిళా ఫైర్ బ్రాండ్గా బాగా పేరు పొందినమాట నిజం. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈగ వాలకుండా ఆమె ప్రత్యర్థుల పైన ఎట్లా విరుచుకుపడతారో కూడా మనం చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి పైన కానీ, చంద్రబాబు నాయుడు గారి పైన కానీ రోజా అటాక్స్ ఎట్లా ఉంటాయి కూడా మనం చూస్తూ వస్తున్నాము. బట్ ఏంటంటే, ఎలక్షన్స్లో గెలుపు గుర్రాలకే నేను టికెట్లు ఇస్తా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటగరికల్గా చెబుతున్నప్పుడు అక్కడ రోజానా మరొకరా అనేది చూసే అవకాశం తక్కువ. ఒకవేళ రోజాకు టికెట్ ఇస్తే ఆమె గెలిచే అవకాశం తక్కువ ఉందని కూడా నిర్ధారణకు వస్తే ఆమె టికెట్టు తిరస్కరించే అవకాశాలు ఉంటాయి. ఆమెను పిలిచి బుజ్జగించి ఈ పరిస్థితుల కారణంగా టికెట్ ఇవ్వలేను అని చెప్పొచ్చు. ప్రభుత్వం రాగానే, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పొచ్చు. మరొక ప్రాధాన్యమైన పదవిని ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు హామీ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో ఎటువంటి వైరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోరు. మనందరికీ తెలుసు, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమారుడు కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ వాళ్ళు ఆయనకు అత్యంత ఆప్తులు, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సో వాళ్లను కాదని ఆయన అంటే ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకుంటారని వైసీపీ వాళ్ళు అనుకోవట్లేదు. వైసీపీ వర్గాలు ఏవి అనుకోవడం లేదు. రెండోది అంటే, ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పక్షపాతం చూపిస్తున్నారనో, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పినట్లే ఆయన నడుచుకుంటున్నారనో నేను చెప్పడానికి సిద్ధంగా లేదు. కానీ నగరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎక్కడి నుంచి అయితే రోజా గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడ ఆమె ఈసారి గెలిచే అవకాశం లేదు అనే పరిస్థితులు తలెత్తితే అభ్యర్థిత్వాన్ని మార్చే అవకాశం ఉన్నదని మాత్రమే నేను చెప్పగలను. ఎందుకంటే గెలిపే ప్రామాణికం అనేది విన్నబులిటీ అనేది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. గెలిపే ప్రామాణికంగా తీసుకోవాలని అనుకున్నప్పుడు రోజా లాంటి కొంతమంది మంత్రులకు కూడా ముప్పు పొంచి ఉందంటే టికెట్టు నిరాకరించే అవకాశం ఉండొచ్చు. చివరి నిమిషంలో
వరకు. అంటే ఇప్పటికే సర్వేలో రకరకాల నివేదికల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు రోజా ఇష్యూ వచ్చింది. రోజా ఇష్యూ మనకు వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది. సో అట్లాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే, వాళ్ళు మంత్రులుగా ఉండవచ్చు మనం కాదంటే, కానీ మంత్రులుగా ఉన్నప్పటికీ తమ కాన్షియన్స్లో గట్టి పట్టు సాధించలేకపోవడం కానీ, ప్రత్యర్థులను అంటే సొంత పార్టీలోని అసంతృప్తి వాదులను హ్యాండిల్ చేయడంలో విఫలం కావడం కానీ, వీటన్నిటి కారణంగా గెలిచే అవకాశాలు తగ్గిపోతాయి. సో అటువంటి వాళ్ళని ఏ రకంగా పక్కన పెట్టాలి అనే దానికి ఆ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.